तेजो विराजित सुमधुर चरिता नमस्ते नमो ममतल मन महिमलु पाड़ी सुतुल पापमु शोकमु पारमु तीर्चिन पापमु शोकमु पारमु तीर्चिन महिमान्वितु कोनियाडेन महिमान्वितु कोनियाडेन దివ్యవాణి శ్రోతలందరికీ శుభోదయం. ఈనాడు ఈ దివ్య బలిపూజలో కొంతమంది వారి యొక్క ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వారి ఉద్దేశాల కోసం, వారి తలంపుల కోసం ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కోకట్పల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు శ్యామల బాలరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి శ్యామల విమలరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న వేళాంగిని మీరు సంధ్యారాణికి మరియు కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని సామ్యూయల్ సుందర్,
వెళ్ళంగిని మేరీ సంధ్యారాణి చెర్రీ స్వీటీ విజయరత్నం అసుంత అనిత విన్నీ కన్నీ మ్యాగీ బన్నీ సమర్పిస్తున్నారు. నల్లగొండ మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న కేసు శాంతి స్వరూప్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కె రవివర్మ మరియు కళ్యాణి సమర్పిస్తున్నారు. అక్టోబర్ 14న అల్లం శివరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అల్లం అమృతరెడ్డి జోత్స్న కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మేడిపల్లి విచారణ గురువర్యులు ఫ్రాన్సిస్ స్టీఫెన్ గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించి విచారణలో మంచి వాక్య పరిచర్య చేయటానికి శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించమని జపమాల రాణికి కృతజ్ఞతగా తిరుమల రెడ్డి అల్విన్ రెడ్డి రోజారాణి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఇబ్రాహీంపట్నం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పోలంకి సుస్మితకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పోలంకి ఫ్రాన్సిస్ శ్వేత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల విచారణ ఉడుమల సైమన్ రెడ్డి ఉడుమల తెరీసమ్మ కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియమాత పేరట కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న చిత్తల అభిషేక్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం భంగమర్తి విచారణ గాదే మరియా మగ్ధలేనమ్మ 16వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి తుమ్మ దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అనుగ్రహితకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు మరియు మిర్చి వ్యాపారం మంచిగా జరగాలని ఒక సమస్య నుండి త్వరగా బయటపడేలా ఆశీర్వదించమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బోధన విచారణ ఏరువ తెరేసమ్మ జయంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు ఏరువ మర్రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారుడు ఏరువ రాయపరెడ్డి చిత్ర మనవరాళ్ళు వై మేరీ ఐషిత మేరీ రిక్కిత సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్దేశాలను ఆ దేవాది దేవునికి మనం సమర్పించుకుని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సహోదరి సహోదరులారా, నీటి సువిశేషములో క్రీస్తు ప్రభువు పరిచయులు సద్దూకయుల జీవిత విధానం పరిశీలించి వారు జీవించే విధానం సరిగా లేదు అని వారిని ఖండిస్తున్నారు. దేవుని యొక్క మార్గములో వారు నడవాలని వారికి సూచిస్తున్నారు. ఈ రోజున ఈ దివ్యబలి పూజలో పాల్పంచుకుంటున్న మనము క్రీస్తు ప్రభు మనలను కూడా అదే ప్రశ్న వేస్తూ ఉన్నారు. మీరు కూడా సద్దూకయులలాగా పరిశీలులాగా ఉంటున్నారా? దేవుని మార్గములో నడుస్తున్నారా అని మనలను కూడా ప్రశ్న వేస్తున్నారు క్రీస్తు ప్రభు. ఈ రోజున మనల్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని మార్గములో నడిచినట్లయితే దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ దేవుని మార్గానికి వ్యతిరేకంగా నడిచినట్లయితే ప్రభువుని పాపమని పడుగుదాం.
ఈ దివ్య బలి పూజలో పాలుపంచుకోవటానికి మనందరినీ కూడా యోగ్యులుగా చేయమని, మన పాపములు మన్నించమని ప్రభువుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని ప్రతిమానుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మా ముందు మా వెనుక నడచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించున్నట్లు దృఢచిత్తమును వసుగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనము లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను ఎన్నుకొనెను. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1:3 నుండి 10 వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్య లోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసకుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకునేటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుణ్ణి స్తుతింతము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపైశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు చాలా ఉదారముగా వసిగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను, విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివ్యందలి, భువియందలి, సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ప్రభువుకు కృత పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తం వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరు ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ప్రభు తన విజయమును ఇరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేశాను. ఇశ్రాయేలీల పట్ల ప్రేమను, విశ్వాసనీయతను చూపుదనన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరు ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేశాను.
రాసిన సువిశేషములు నీ భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 11వ అధ్యాయము 47వ వచనము నుండి 54వ వచనము వరకు. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము. మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుచున్నారు. ఈ విధమున మీరు మీ పితరులు చేసిన పనులకు సాక్షులై వారితో ఏకీభవించుచున్నారు. ఏలయనా వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారికి సమాధులను కట్టుచున్నారు. ఇందువలనని దేవుని జ్ఞానము ఇట్లు చెప్పుచున్నది, నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపెదను. వారిలో కొందరిని వారు చంపెదరు, కొందరిని హింసించెదరు. ప్రపంచ ప్రారంభము నుండి అనగా హేబేలు హత్య మొదలుకొని గర్భాలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జకర్యా హత్య వరకు చిందింపబడిన ప్రవక్తల రక్తమునకు ఈ తరము వారు విచారింపబడుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము. మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి తాళపు చెవిని మీ స్వాధీనము చేసుకుని ఉన్నారు. మీరు ప్రవేశింపలేదు, ప్రవేశించు వారిని మీరు అడ్డగించి తిరిగి అని చెప్పాను.
యేసు అక్కడి నుండి బయలుదేరినప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఆయనపై పగబట్టి ఎట్లయినా ఆయనలు తప్పు పట్టేవలనని ఒత్తిడి చేయుచు ప్రయత్నింపసాగిరి. ఇట్లు వారందరూ ఆయనను మాటలలో చిక్కుకొన్న వలయునని పుంచి ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువామి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మీకిలి ప్రియులారా, ఈరోజున నేను పూజ ప్రారంభములో చెప్పినట్లు క్రీస్తు ప్రభువు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు జీవించే విధానం పరిశీలించారు. ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఎవరంటే, పరిసయ్యులు యూదా మతానికి నాయకులు, సద్దూకయ్యులు యూదా మత చట్టాన్ని ప్రకటించేవారు, టీచర్స్ ఆఫ్ ద లా, లీడర్స్ ఆఫ్ ద జ్యూస్ అండ్ టీచర్స్ ఆఫ్ ద లా. వీరిద్దరూ కూడా, ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు, వీరిద్దరూ వారి యొక్క జీవితములో చాలా గొప్పలు చెప్పుకుంటూ జీవించేవారు. వారు చేసే క్రియలు, వారు చెప్పే మాటలు, వారు ఆచరించే విధానాలు మావే గొప్పవి, మేము తప్ప ఇంకా మరెవరూ కూడా గొప్పవాళ్ళు లేరు అనే ఉద్దేశంతో జీవించేవారు వీరు. ఉదాహరణ చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండములో 14వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, అలాగే లేవీ కాండములో 27వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, అక్కడ మీకు పండిన పంటలో 10వ వంతు దేవాలయమునకు కానుకలు సమర్పించాలని ఉంది. ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు వారికి పండిన పంటలో, వారికి పండిన ఇంకా ఏ పంట పండినా సరే వారు 10వ వంతు చెల్లిస్తున్నాము, మేమే చాలా గొప్పవాళ్ళము అని చెప్పుకునేవాళ్ళు. కానీ ప్రభు వారిలో చూసింది ఏమిటి అంటే, వారు సరి అయిన ప్రార్థనా విధానం వారిలో లేదు, దేవుని ఎడల ప్రేమ లేదు, రెండవది మానవుల ఎడల ప్రేమ లేదు. వారు 10వ వంతు తమ యొక్క పంటలలో దేవునికి కానుకలు ఇచ్చిన వారు మాత్రం దేవుడిని సరి అయిన విధముగా ప్రార్థన చేయటం లేదు అని ప్రభు గుర్తించాడు. తరువాత వారిలో పేదలకు దాన ధర్మాలు చేయటం లేదు, పేదవారి ఎడల కనికరము చూపటం లేదు, పేదవారి ఎడల ప్రేమ చూపించటం లేదు అని ప్రభు వారిలో వారి జీవితంలో గమనించారు. కనుక వారితో చెప్తున్నారు, మీరు ప్రధాన ఆశ్రమల కోసం చూస్తారు, అందరి చేత గౌరవింపబడాలని చూస్తారు, మేమే పవిత్రులమని పరిగణించుకుంటారు. ఆ తర్వాత మీరు పేద ప్రజలకు దేవునిక రాజ్యములో ప్రవేశించటానికి ఆటంకులుగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఇది చాలా కఠినమైన యొక్క విమర్శ. పేద ప్రజలు పరలోక రాజ్యములో చేరటానికి మీరు ఆటంకులుగా ఉన్నారు. యు ఆర్ ది ఆబ్స్టకల్స్ ఫర్ ద పూర్ పీపుల్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది ప్రభు వారిని ఖండించి చెప్తూ ఉన్నారు. కానీ ఈ సమయంలో ప్రభువు మరి వీరి నుండి ఏమి కోరుతున్నాడు, వీరికి ఏ సమాధానం చెప్తూ ఉన్నాడు? ఆయన చెప్పే విషయం ఏమిటి అంటే, ఈ రోజున ఆయన చెప్పేది, నేనే
లోకానికి వెలుగు. ఐ ఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు చెప్తున్నాడు యోహాను సువిశేషములో 8వ అధ్యాయం 12వ వచనములో. ఆయన చెప్పేది, నేనే సందేశము, నేనే సందేశకుడిని. ఐఎమ్ ద మెసేజ్ అండ్ ద మెసెంజర్. మీరు ఇదిగో నా యొక్క అడుగుజాడలలో మీరు పాటించాలి. నేనే లోకానికి వెలుగుని, నన్ను మీరు అనుసరించాలి అని ప్రభు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత యోహాను సువిశేషములో 14వ అధ్యాయం 6వ వచనములో కూడా ఆయన చెప్పే విధానం, ఆయన చెప్పిన వాక్యం, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆ ప్రభు వారికి తెలియచేసేది, నా ద్వారా తప్ప మీరు పరలోకములో చేరలేరు. మీరు ప్రభువుకి, ఆ యొక్క పరిశీలికి, ఆ సద్దూకైలికి ప్రభు ఇచ్చే సందేశం ఆయన, నన్ను మీరు అనుసరించాలి, నా మార్గాన్ని మీరు పాటించాలి, మీరు సత్యం పలకాలి, మీరు ఇతరులకు జీవాన్ని ఇవ్వాలి అని ఆ పరిసయులకి సద్దూకాయులకి ప్రభు చెప్తున్నాడు. అందుకనే ప్రభు వాళ్ళతో చెప్పే సందేశం ఏమిటి అంటే, మత్తయి సువిశేషములో 5వ అధ్యాయం 14వ వచనములో ఆయన చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉండాలి. ఆ మత్తయి సువిశేషం 5వ అధ్యాయం 13వ వచనములో ఆయన ప్రభు చెప్పేది, మీరు లోకానికి ఉప్పులాగా ఉండాలి అంటున్నాడు. ఆ తర్వాత మత్తయి సువిశేషం 5వ అధ్యాయం 16వ వచనములో చెప్తూ ఉన్నాడు, మీరు మీ యొక్క వెలుగుని ప్రజల ఎదుట ప్రకాశింపనివ్వండి, ఇతరులు మీ వెలుగుని చూసి, మీ సత్కార్యములను చూసి పరలోకములో ఉన్న నా తండ్రిని స్తుతించేలా మీరు ఉండాలి అని ప్రభు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు ఈ విధంగా జీవించాలి అంటే వారిలో పరివర్తన రావాలి, వారిలో మార్పు రావాలి. వారి యొక్క జీవితంలో ఎప్పుడైతే పరివర్తన వస్తుందో అప్పుడే వారు ప్రభు యొక్క మార్గములో నడవగలరు, ప్రభు యొక్క ఆయన చూపించిన వెలుగులో వారు నడవగలరు, ప్రభు యొక్క పరలోక రాజ్యాన్ని ఇతరులకు పంచగలరు. కానీ ప్రభు చెప్పేది ఆయన కఠినమైన మాట ఏమిటి అంటే, మీ పూర్వులు ప్రవక్తలని చంపేశారు, వారికి మీరు సమాధులు కడుతున్నారు, మీరు ఏదో గొప్పవాళ్ళుగా అని పరిగణించుకుంటున్నారు, కానీ మీరు చేసే కార్యాలు మంచిది కాదు అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే 44వ కీర్తన 22వ వచనములో ఆ కీర్తనకారుడు చెప్తాడు ఏమని, మేము వీరికి వదకు తెచ్చిన గొర్రె పిల్లలాగా ఉన్నాము, మా శత్రువులు మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని బలి వస్తువులుగా వాడుకుంటున్నారు అని ఆ యొక్క కీర్తనకారుడు కూడా చెబుతున్నాడు. ఆ తర్వాత మనం యెజకేలుకు రాసిన లేఖలో 33వ అధ్యాయం 30 నుండి 33వ వచనాలు చూసినట్లయితే అక్కడ మనకు కనపడేది ఏమిటి అంటే, ఈ పరిసయ్యులు లాంటి వాళ్ళు, సద్దూకాయులు లాంటి వాళ్ళు చేసే పని ఏమిటి అంటే, వారు దేవుని వాక్కు వింటారు కానీ దేవుని వాక్కును పాటించరు. దేవుని యొక్క వాక్కుని వారి జీవితంలో వారు తీసుకోరు. ఇతరుల మీద భారం మోపుతారే కానీ వారు ఇతరులకు ఎలాంటి సహాయం చేయరని ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు యోహాను సువిశేషములో 10వ అధ్యాయం 7 నుండి 15 వచనాలు చూసినట్లయితే, నేనే నిజమైన ఈ సేవకుడిని, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, మంచి కాపరిని నేనే. నన్ను మీరు పాటించాలి, నేను ఏ విధంగా అయితే నా ప్రజల కోసం నేను ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తున్నానో మీరు కూడా ప్రజల కోసం త్యాగం చేయాలి అని ఆ యొక్క నాయకులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మనం నేటి
మన తీర్సవని కానీ మన బయట ప్రపంచంలో ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ చూసినట్లయితే మనకు కనపడేది ఈ పరిసయ్యులు సద్దుకాయుల యొక్క విధానం ఎక్కువ కనపడుతుంది. ఈ యొక్క తిరుసభ నాయకులు లేకపోతే రాజకీయ నాయకులు ప్రజల మీద భారం మోపుతారే కానీ వారు ప్రజలకు ఏమాత్రం సహాయం చేయకుండా ఉంటున్నారు. కనుక వారికి ఒక ఛాలెంజ్ని విసురుతున్నాడు ప్రభు. మీరు దేవుని చేత పిలువబడ్డారు, మీరు ఇతరులకు సేవకులై ఉండాలి కానీ సేవింపబడటానికి మీరు ఉండకూడదు అంటున్నాడు. మన తిరుసభలో ఉన్న నాయకులు ఎవరైనా సరే, బిషప్ గారులు అవ్వచ్చు, గురువులు కావచ్చు, కన్యాస్త్రీలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరులకు మనం ఎప్పుడైతే సహాయం చేయటానికి ముందుకు వస్తామో అది మనం కూడా దేవుని యొక్క రాజ్యం ఈ లోకంలో స్థాపింపబడుతుంది. ఆయన మనం ఈ యొక్క సమాజంలో న్యాయం, నీతి, సమైక్యత ఎప్పుడైతే మనము ఇక ఈ యొక్క లక్షణాలు ఉండేలా మనం ఇతరులకు సహాయపడతామో అప్పుడే దైవరాజ్యం ఈ లోకంలో ఉంటుంది. కనుక ఈ రోజున ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న మనం యేసు ప్రభు చెప్పే మాట, నేనే ఒక మెసేజ్గా ఉండాలి, నేనే ఒక మెసెంజర్గా ఉండాలి. ఐఎమ్ ద మెసేజ్ అండ్ ద మెసెంజర్. వీ షుడ్ ఫాలో జీసస్ వేస్, వీ షుడ్ స్పీక్ ద ట్రూత్, వీ షుడ్ లివ్, వీ షుడ్ గివ్ లైఫ్ టు ద పీపుల్. మనందరం కూడా అలాంటి జీవితం జీవించినప్పుడే మనం ప్రభు యొక్క శిష్యులుగా తయారవుతాం, ప్రభు యొక్క రాజ్యంలో మనం వారసులు అవుతాం. ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరికీ కూడా ఈ యొక్క అనుగ్రహాలు దయచేయమని ఈ పూజలు వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమును ఆమేన్. హారమై నిలువని నీ పదముపై పూనై రాణి నీ గళములు హారమై నిలువని నీ పదముపై పూనై ప్రభవించి దీపమై వెలగని నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని అందుకొను మునను కానుకగా అర్పింతును ఆనందముగా అందుకొను మునను కానుకగా అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికర మగ్నుడిల ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతిమైన కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించు అర్పణములతో పాటు దయతో స్వీకరింపు. భక్తితో మేము నిర్వహించు ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడును ఏ చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము మీ ప్రేమ చేత మానవుని సృష్టించితివి మీ నీతి ప్రకారము దండించితివి మీ దయవలన క్రీస్తు ద్వారా రక్షించితివి వారి ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు అధిపతులు ఆరాధించుచున్నారు శక్తిమంతులు వణకుచున్నారు పరమండల మందలి బలవంతులును ఆనంద పరమశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వెంచే వారు ధన్యులు మహోన్నతమున హోసాన ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఉటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచం బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు శిలువశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపము ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయ్యనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మా జీసువా మీ మరణమును ప్రకటించేదము మీ ఉత్థానమును చాటేదము మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాం నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా కార్డినల్ పోల ఆంతోనీ
ఆర్చిబిషప్ గారిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మగదుమును నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు తన్యులు. ప్రభువా, మీరు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు రక్తములు మనకు నిత్య జీవితమును తోడ్పడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప అసాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పరమును వీడి భూమికి తెంచిన దైవ సుతిని విందు కల్వరి గిరిపై శిలువ పీఠమున సిద్ధమైన విందు కల్వరి వీడి భూమికి తెంచిన దైవ సుతిని విందు కల్వరి గిరిపై శిలువ పీఠమున సిద్ధమైన విందు ఇదే ఇదే క్రీస్తు శరీరము ఇదే ఇదే క్రీస్తుని రక్తము ఇదే ఇదే క్రీస్తు శరీరము ఇదే ఇదే క్రీస్తుని రక్తము దివ్య సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదము దివ్య సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదము పరుగున రండి పాల్గొన రండి దైవ సుతిని జనమా భయభక్తులతో లోకున రండి ప్రభు ప్రియ సంగమా పరుగున రండి పాల్గొన రండి దైవ సుతిని జనమా భయభక్తులతో లోకున రండి ప్రభు ప్రియ సంగమా పరమును వీడి భూమికి తెంచిన దైవ సుతిని విందు కల్వరి గిరిపై శిలువ పీఠమున సిద్ధమైన విందు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీరము రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చెయ్యుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురు గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనాలు 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 నా ప్రభు శతకోటి వందనాలు నా ప్రభు వందనాలు వందనాలు నా ప్రభు శతకోటి వందనాలు నా ప్రభు స్తోత్రం చెల్లింతుము యేసునాదా స్తోత్రం చెల్లింతుము యేసునాదా స్తుతి స్తోత్రం చెల్లింతుము క్రీస్తునాదా స్తుతి స్తోత్రం చెల్లింతుము క్రీస్తునాదా వందనాలు వందనాలు నా ప్రభు శతకోటి వందనాలు నా ప్రభు వందనాలు వందనాలు నా ప్రభు శతకోటి వందనాలు నా ప్రభు